యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే అందులో కొమరం భీమ్గా ఆయన చేసే సాహస కృత్యాలు ఇప్పటికే టీజర్లో చూసాం ఆయన అందులో చేసిన సాహసాలు చూస్తుంటే రోమాలు నిక్కబడుచుకునే రేంజ్లో ఉన్నాయి అందుకే రామరాజు ఫర్ భీమ్ అన్నటువంటి టీజర్ అంతరా వైరల్ అయిపోయింది యాభై మిలియన్ల వ్యూస్ తెచ్చుకోవడం అంటే మాటలు కాదుగా సో ఇప్పుడు ప్రస్తుతం తనకి సంబంధించిన షూటింగ్ ఇంకా పెండింగ్లో ఉంది రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ మధ్య సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ ఎక్కడికక్కడ ఆగిపోయింది దీంతో ఎన్టీఆర్ దీంతో ఎన్టీఆర్ ఇంటికే పరిమితమయ్యారు షూటింగ్లన్నీ లేని కారణంగా ఇంటి దగ్గరే ఉంటున్నారు కానీ ఎన్టీఆర్ రెండు రోజుల క్రితం తనకి కరోనా సోకిన విషయాన్ని వెల్లడించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇక ఫ్యామిలీ మెంబర్స్ బంధువర్గం అయితే వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్కి కరోనా సోకిన విషయం తెలుసుకుని త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఆయనకు సోషల్ మీడియా ద్వారా విశ్వస్ని అందిస్తున్నారు ఈ సందర్భంలో ఎన్టీఆర్ ఫ్యామిలీకి చాలా దగ్గర అలాగే ఎన్టీఆర్ ఆప్తమిత్రుడైన రాజీవ్ కనకాల భార్య ప్రముఖ యాంకర్ సుమ కూడా ఎన్టీఆర్ ఆరోగ్య మిషన్ తెలుసుకుని కంగారు పడిపోయారట వెంటనే ఎన్టీఆర్కి ఫోన్ చేసి ఆయనతో చాలాసేపు మాట్లాడినట్టు సమాచారం అంతేకాదు ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతికి కూడా ఫోన్ చేసి చాలా ఎమోషనల్ అయ్యారట సో ఈ సందర్భంలో ఇంటి చాలా జాగ్రత్తగా ఉండాలని ఎలాంటి ఫుడ్ ఎలాంటి డైట్ తీసుకోవాలి అలాగే ఎలా యోగా చేయాలి ఈ కూడా సమాచారం మొత్తానికి తన ఫ్రెండ్ హస్బెండ్ అయినటువంటి తన హస్బెండ్ తన భర్తకి ఎంతో కాలంగా ఆప్తమిత్రుడు అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి తారక్ తనకు కూడా ఎంతో బాగా క్లోజ్ ఎంతో ప్రేమగా వదిన అంటూ పిలుస్తూ ఉంటాడు మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఉన్నారని తెలిసి ముఖ్యంగా హెల్త్ ఇష్యూ అంటే నిజంగా చాలా చాలా డల్ అయిపోతాడట తారక్ మరి అలాంటిది ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో సపోర్ట్ అనేది చాలా అవసరం కానీ కరోనా రావడం వల్ల దగ్గరకు వెళ్ళి పలకరించలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేశారట సుమ దీంతో లక్ష్మి ప్రణతి ఇంకా ఎన్టీఆర్తో మాట్లాడి వాళ్ళతో కాసేపు అలా వాళ్ళ జాగ్రత్తలు తెలియచేసి రిలాక్స్ అయ్యిదట నమస్కారం అండి నేను మీ సింగర్ శరీషాని ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మీడియా యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ కామెంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటని నొక్కి అందులో ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి